హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై గైస్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఈ రోజు వీడియోలో మన క్రిప్టోలో నింజా టెక్నిక్ యూజ్ చేస్తూ స్టేబుల్ కాయిన్స్ పైన వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ యానువల్ పర్సెంటేజ్ ఎలా ఎంచాలో ఈ వీడియోలో చూపిస్తాను సో ఖచ్చితంగా వీడియో ఎన్ని వరకు చూడండి అంతకాల ముందు మన ఛానల్ ఫస్ట్ ఛానల్ చాలా కనుక సబ్స్క్రైబ్ చేసుకోని వీడియో నచ్చినట్లయితే లైక్ బట్ చేయండి కమెంట్ షెక్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ థింగ్ ఈ వీడియో లైక్ టైడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి సో మన ఛానల్లో నేను మల్టిపుల్ క్రిప్టోలో నింజా టెక్నిక్ వీడియో చేశాను సో దీనిలో బేసిక్ ఏం చేస్తామంటే స్టేబుల్ కాయిన్స్ కో లాటర్ గా పెట్టుకొని ఏదో ఒక టోకన్ ని లోన్ తీసుకొని దానిపైన మనం ఈల్డ్ అనేది ఎన్ చేసాం సో ఫస్ట్ మీ క్రిప్టోలో నింజా టెక్నిక్ గురించి ఐడియా లేకుంటే దాని బిగినింగ్ వీడియో ఒకటి పైన ఐఏ అకౌంట్ పెడతాను వెళ్ళి అది చెక్ చేయండి సో చాలా మంది నా ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ ఇంకా హై ఏపీవై వీడియోస్ ఉంటే చెప్పండి అని కమెంట్ సెక్షన్ లో మల్టిపుల్ టైమ్స్ వీడియోస్ లో మెన్షన్ చేశారు సో అందుకే ఈ వీడియోస్ ఉన్నాను సో దీంట్లో కూడా మీకు గ్యాస్ ఫీజెస్ అనేది చాలా తక్కువ ఎందుకంటే మనం సొలనా బ్లాక్ చేస్తున్నాం ప్లస్ దీంట్లో మీరు ఎనీ అమౌంట్ తో స్టార్ట్ చేయొచ్చు మీకు వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ స్టేబుల్ కాయిన్స్ సో ఫుల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఒక ఎక్సెల్ చేశాను లాస్ట్ లో మీకు క్యాలిక్యులేషన్స్ అంతా డీటెయిల్ బ్రేక్ డౌన్ చూపిస్తాను సో లెట్స్ బిగిన్ సో ఫస్ట్ థింగ్ ఈ రోజు మనం వాడే ప్లాట్ఫామ్ వచ్చేసి రేడియం ప్లాట్ఫామ్ సో రేడియం వచ్చేసి ఏఎంఎం డెక్స్ బిల్ట్ ఆన్ సోలోనా బ్లాక్ చైన్ సో దీంట్లో మల్టిపుల్ ఫార్మ్స్ అనే ఉన్నాయి సో నేనేం చేశానంటే దీంట్లో మనకు ఈల్ ఫార్మింగ్ గురించి నేను మల్టిపుల్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను దీంట్లో ఏ కాయిన్ ని లోన్ తీసుకొని స్టేక్ పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తున్నాను సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మల్టిపుల్ కాయిన్స్ ఉన్నాయి సో మీరు చూడొచ్చు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఏపీ అట్లా చాలా కాయిన్స్ ఉన్నాయి బట్ అవన్నిటికి మీరు లోన్ అనేది తీసుకోలేరు సో వన్ సైడ్ వచ్చేసి యూఎస్డిసి స్టేబుల్ కాయిన్ అది ఎలాగో స్టేబుల్ కాయిన్ అదర్ సైడ్ టోకన్ నేను ఏం చేశాను అంటే కంటిన్యూస్ గా మల్టిపుల్ ఈల్ ఫార్మింగ్ ప్లాట్ఫామ్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను ఐడెంటిఫై చేసిన పూల్ ఇది సో ఇది వచ్చేసి సోల్ చిక్స్ టోకన్ యుఎస్డిసి ఎల్పి పూల్ ఆన్ రేడియం సో దీంట్లో మనకు టూ నాట్ సెవెన్ పర్సెంట్ ఈపీఆర్ అనేది వస్తుంది విచ్ ఇస్ వెరీ హై సో ఈ టోకన్ ని మీరు బారో చేసుకోవచ్చు ఫ్రమ్ ద ఎం ఎక్ ఎంఈఎక్సీ ఎక్స్చేంజ్ సో ఎంఈఎక్సీ ఎక్స్చేంజ్ అకౌంట్ మీ దగ్గర లేకుంటే నా రెఫరల్ లింక్ కింద లో ఉంటుంది అది యూజ్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి సో ఏం చేశారంటే ఇట్లా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో మీరు కూడా రీసెర్చ్ చేసి ఇట్లాంటి కాయిన్స్ అండ్ హై ఏపీఐ ప్లాట్ఫామ్స్ అవుట్ చేయొచ్చు సో రేడియం వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ ఏఎంఎం డెక్స్ ఆన్ సోలానా దీంట్లో మనం ఈ సోల్ చిక్స్ యూఎస్డీసీ సి పూల్ ని యూజ్ చేస్తున్నాం సో సో ట్రిక్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఎక్స్ ఎక్స్చేంజ్ అకౌంట్ ఉండాలి దాని తర్వాత మీరు లాగిన్ అయిపోండి దాని తర్వాత మీరు అందులో స్టేబుల్ కాయిన్స్ లోడ్ చేసిన తర్వాత ట్రేడ్ లోకి వెళ్లి మార్జిన్ స్క్రీన్ లోకి వెళ్ళండి సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చిక్స్ అని సెట్ చేయండి సో సోల్ చిక్స్ కాయిన్ అనేది వస్తుంది మార్జిన్ పూల్ లో సో కిందకి వచ్చాక ఇక్కడ ఆటో నుంచి నార్మల్ ట్యాప్ కి సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్ లో మీకు లోన్ రీపేమెంట్ ఆప్షన్స్ వస్తాయి సో ఫస్ట్ థింగ్ మీరు ఇందులోకి స్టేబుల్ కాయిన్స్ మూవ్ చేసి సోల్ చిక్స్ ని బారో చేసుకోవాలి సో మనం మో మోటో ఏంటంటే మనం స్టేబుల్ కాయిన్స్ పైన ఈల్డ్ ఎన్ చేయడం సో మీరు డైరెక్ట్ గా సోల్ చిక్స్ కాయిన్స్ ని బై చేసి ఇందులో స్టేకింగ్ లో పెడితే ఇన్ కేస్ సోల్ చిక్ కాయిన్ డంప్ అవుతే మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది సో మనం వాడే టెక్నిక్ లోన్ తీసుకుంటాం కాబట్టి ఇన్ కేస్ సోల్ చిక్స్ ప్రైస్ డంప్ అవుతే మనకి ఏమీ లాస్ ఉండదు మనం జస్ట్ ఎంతైతే లోన్ బారో చేసుకున్నామో అది ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ రీపే చేయాల్సి ఉంటుంది సో అందుకు మనం ఈ ట్రిక్ యూజ్ చేస్తాం సో ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ కొట్టేసి యూఎస్డిటీ స్టేబుల్ కాయిన్స్ అరౌండ్ థర్టీన్ థౌసండ్ స్టేబుల్ కాయిన్స్ నేను ఇందులోకి మార్జిన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో ట్రాన్స్ఫర్ నా కొట్టేసి ఇక్కడికి వచ్చేసింది ఫండ్స్ సో ఇక్కడ మళ్ళీ లోన్ బటన్ పైన క్లిక్ చేసి చిక్స్ లో నేను ఇక్కడ బారో చేసుకోవచ్చు సో వన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది బిగ్ ఎమ్ఈక్ సెక్షన్ లో మీరు ఓన్లీ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ కే చిక్స్ మాత్రమే బారో చేసుకోవచ్చు విచ్ ఈస్ వర్త్ అరౌండ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ మాత్రమే అదే మాక్సిమం సో మీరు ఎంత కొలాటరల్ పెట్టినా సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ టోకన్స్ తీసుకోలేరు సో దాట్ ఈస్ అ మాక్సిమం క్యాప్ సో అదొక చిన్న డ్రాబ్యాక్ సో పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇందులో చేయలేరు బట్ ఈవెన్ డీసెంట్ థర్టీన్ థౌసండ్ వరకు మీరు ఇందులో హై ఏపీఎస్ అనేది ఎంచవచ్చు సో ఇక్కడ బారో అమౌంట్ వచ్చేసింది ఇంట్రెస్ట్ చూడొచ్చు హవర్లీ ఇంట్రెస్ట్ పాయింట్ జీరో జీరో ఎయిట్ త్రీ సో పాయింట్ జీరో జీరో ఎయిట్ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ డైలీ ఇంట్రెస్ట్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ సారీ త్రీ సిక్స్టీ ఫైవ్ అరౌండ్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఆన్యువల్ పర్సెంటేజ్ అనేది మనం లోన్ పే చే అంటే లోన్ కి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అది మనం పే చేయాల్సిన లోన్ దెన్ ఇక్కడ మాక్సిమం క్లిక్ చేసి లోన్ అని కొట్టంగానే మీకు చిక్స్ అనేది అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు సోల్ చిక్ టోకన్స్ బావైపోయి వన్ ఫిఫ్టీ కే టోకన్స్ సో దేని ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ చూడొచ్చు అరౌండ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వర్త్ మాక్సిమం మనం బారో చేసుకోగలం సో దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ యూజ్ చేసి మీరు ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొలాటరల్ మాత్రమే లోన్ తీసుకుంటే మీరు ఆ టోకన్స్ ని స్పాట్ వాలెట్ లోకి మూవ్ చేసుకోవచ్చు సో అందుకని ఎక్కువ తీసుకుంటే మీరు మూవ్ చేయలేరు సో ఇక్కడ నేను చిక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాక్సిమం అమౌంట్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ కొడుతున్నాను ఫ్రమ్ మార్జిన్ టు స్పాట్ వాలెట్ సో దీని అర్థం ఏంటంటే నేను బారో చేసిన టోకన్స్ ని స్పాట్ వాలెట్ లో మూవ్ చేసుకున్నాను సో స్పాట్ వాలెట్ లోకి వెళ్ళి విత్డ్రా బటన్ యూజ్ చేసి నేను ఆ టోకన్స్ ని వేరే వాలెట్ లోకి మూవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు విత్డ్రాల్ బ్యాలెన్స్ చూడొచ్చు మీరు సోల్ చిక్స్ లో టోటల్ బ్యాలెన్స్ నేను అవైలబుల్ బ్యాలెన్స్ ఫర్ విత్డ్రాల్ వన్ ఫిఫ్టీ కే సోల్ సిక్స్ టోకన్స్ ఉన్నాయి సో నేను ఇప్పుడు దీన్ని సోలర్ నమ్ బ్రాక్ నా ఫ్యాంటమ్ వాలెట్ కి నేను దీన్ని డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫస్ట్ స్టెప్ సో ఫస్ట్ స్టెప్ మనం చిక్ చిక్ స్టోకన్ ని బారో చేసుకొని దాన్ని మనం ఫ్యాంటమ్ అలర్ లోకి వేసుకున్నాం అండ్ దాంతోపాటు మీ దగ్గర సి స్టేబుల్ కాయిన్స్ కూడా ఉండాలి దాన్ని కూడా మీరు ఫ్యాంటమ్ లోకి లోడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మన ఫండ్స్ అనేవి రెడీ అయ్యాయి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లిక్విటీ ప్రొవైడ్ చేయాలి సో దానికోసం మీరు రీడియం ప్లాట్ఫామ్ లోకి వచ్చి లిక్విడిటీ ట్యాబ్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సోల్ చిక్స్ కి యూఎస్ డిసి క యాడ్ చేయాల్సి ఉంటుంది సో రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ చేయాలి విచ్ ఇస్ అరౌండ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ టోకన్స్ వన్ సైడెడ్ సో అవన్నీ సెలెక్ట్ చేసుకుని సప్లై అని కొట్టి ఆ ఫ్యాంటమ్ వాలెట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే మీ టోకన్స్ అవుతున్నారు సోల్ చిక్స్ అండ్ యూఎస్డిసి ఎల్పీ టోకన్స్ ఇక్కడ యాడ్ అయిపోయి మీకు ఎల్పీ టోకన్స్ వస్తాయి అనమాట సో కిందకి చూస్తే మీరు ఇక్కడ ఎల్పీ టోకన్స్ అవైలబుల్ టోకన్స్ చూపిస్తుంది అండ్ వీటిని మీరు ఈడ్ ఫార్మింగ్ పూల్స్ లో ఈ ఎల్పీ టోకన్ స్టేక్ చేసి హై ఈల్డ్ అనేది ఎన్షూర్ సో జస్ట్ ఫార్మ్ ట్యాబ్ లోకి వెళ్ళండి కింద వచ్చేసి ఇక్కడ సోల్ చిక్స్ అండ్ యూఎస్ పేరు ఉంది కదా ఇందులో టూ నాట్ ఎయిట్ ఏపీ ఉంది సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు స్టేక్ ఎల్పీ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు ఇంట్రెస్ట్ వచ్చేసి సోల్ చిక్స్ లో మీకు టూ నాట్ వన్ పర్సెంట్ వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అరౌండ్ సెవెన్ పర్సెంట్ టోటల్ టూ నాట్ ఎయిట్ పర్సెంట్ ఇందులో మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి చోల్ సిక్స్ టోకెన్స్ లోనే క్లెయిమ్ అవుతుంది సో మీరు డైలీ ఆర్ వీక్లీ క్లెయిమ్ చేసుకొని దాన్ని యూఎస్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ స్టేక్ బటన్ పైన క్లిక్ చేసి మాక్సిమం ఎల్పీ టోకన్స్ క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టండి ఫ్యాంటమ్ కన్ఫర్మ్ చేయండి అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీ ఎల్పీ టోకన్స్ ఇందులో స్టేక్ సో అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వర్త్ టోకన్స్ అండ్ దీనిపైన మనకు ఈడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో జస్ట్ పేజ్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేయగానే మీకు ఇందులో మీకు ఎంత ఈల్డ్ జనరేట్ అయిందో అది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట సెక్యూరిటీ రోజు కొంచెం హీల్ అనేది జనరేట్ అయింది ఇన్ కేసు మీరు హార్వేజ్ చేయాలనుకుంటే హార్వేజ్ బటన్ బ్యాంక్ క్లిక్ చేసి ఎప్పుడు కావాల్సినప్పుడు ఈ వచ్చిన చిక్స్ టోకన్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు లిక్విడిటీ రిమూవ్ చేయాలనుకుంటే ఈ మైనస్ బటన్ బ్యాంక్ క్లిక్ చేసి మీరు లిక్విడిటీ ఎప్పుడన్నా రివర్స్ చేసుకోవచ్చు సో ఇది గైస్ కంప్లీట్ గైడ్ సో సోల్ చిక్స్ అండ్ రేడియం ప్లాట్ఫామ్ లో హై హీల్డ్ ఏపీవై లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలని సో ఇప్పుడు టోటల్ ఏపీవై మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత మనకు ఎంత క్యాపిటల్ పైన టోటల్ క్యాపిటల్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఎండ్ చేస్తున్నాం అది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు కొలాటరల్ గా టూ ఎక్స్ అమౌంట్ కొలాటరల్ పెట్టాల్సి ఉంటుంది సో ఇన్ కేసు మీరు సిక్స్ త్రీ థౌసండ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ టోకన్స్ బారో చేయాలంటే మీరు ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ కొలాటరల్ పెట్టాలి సో మన ప్రైమరీ కొలాటరల్ ఆఫ్ స్టేబుల్ కాయిన్స్ ఏముంది టువెవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ కొలాటరల్ పెట్టి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ సిక్స్ టోకన్ బారో చేసుకున్నాం అండ్ ఎల్పీ టోకన్స్ యాడ్ చేయడానికి మనకు అనదర్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టోకన్స్ కావాలి సో టోటల్ ఎల్పీ వాల్యూ వచ్చేసి ట్వల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ దానిపైన మనకి ఏపీఆర్ వచ్చేసి టూ నాట్ ఎయిట్ ఏపీఆర్ సో యానువల్లీ నాకు ట్వంటీ సిక్స్ థౌసండ్ డాలర్స్ వర్త్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ లోన్ అమౌంట్ వచ్చేసి నాది సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ లోన్ అమౌంట్ పైన సెవెంటీ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్లీ నేను ఫోర్ థౌసండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ డాలర్స్ నేను ఇంట్రెస్ట్ పేసాను సో

దెన్ ఇప్పుడు నెట్ ఈపీఆర్ వచ్చేసి టోటల్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పైన విచ్ ఇస్ కొలాటరల్ ప్రైమరీ అమౌంట్ అండ్ ఎల్పీ అమౌంట్ రెండు కంబైన్ చేసే వచ్చే అమౌంట్ పైన ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకు వన్ ఫోర్టీన్ పర్సెంట్ ఏపీఆర్ వస్తుంది ఓన్లీ మీరు ఎల్పీ టోకన్స్ వాల్యూలో ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పైన ఇంట్రెస్ట్ తీసుకుంటే విచ్ ఇస్ వన్ సెవెంటీ టూ పర్సెంట్ సో రఫ్లీ మనకు వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఏపీఆర్ అనేది వస్తుంది దట్ టూ ఆన్ ప్యూర్ స్టేబుల్ కాయిన్స్ సో దట్ ఈస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ సో ఇట్లాంటి రేడియంలో మల్టిపుల్ కాయిన్స్ సో ఎం ఎంఈక్సీ ఎక్స్చేంజ్ ఆర్ గే డాట్ ఐఓ సో మల్టిపుల్ ఎక్స్చేంజెస్ లో ఏదైతే కొలాటరల్ పెట్టి మీరు లోన్ తీసుకోవచ్చో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఇట్లా మీరు కూడా ఈ ఫార్మింగ్ హిడెన్ జెమ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఇన్ కేసు మీ దగ్గర ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉంటే కామెంట్ సెస్ లో మీరు మెన్షన్ చేయొచ్చు దాని గురించి కూడా ఒక వీడియో ఇస్తాను సో అది కేసు వీడియో ఆల్ అబౌట్ సోలోనో బ్లాక్ స్టేబుల్ కాయిన్స్ పైన వన్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎలా ఇంచాలనే థింక్ విత్ మై క్రిప్టో లోన్ నింజా టెక్ సో అది కేసులు వీడియో ఇట్లాంటి ఇంకొన్ని మరికొన్ని హై ఏపీఆర్ స్టేబుల్ కాయిన్స్ పైన హై ఇంట్రెస్ట్ వచ్చే ట్రిక్స్ ఏమైనా ఉంటే కావాలంటే ఖచ్చితంగా కమిషన్ లో మెన్షన్ చేయండి ఇంకా నేను సేర్చ్ చేసి ఇంకేమైనా ఐడెంటిఫై చేస్తే వాటి గురించి కూడా వీడియో చేస్తాను సో అది కేసులు వీడియో దాట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్